సభకు స్వాగతం. ఇందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం పొంగలేరు పట్టణంలో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేద్దాం. తహసీల్దార్ మాధవరాజు వివరాలు. సోమల మండలంలో 81 చిన్న ఉప్పరపల్లి పంచాయతీ ఇళ్లపల్లి వద్ద భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థలదాత యూత్ నాయకులు గుత్తా హరీష్ తో కలిసి గురువారం ప్రారంభించారు. అలాగే చీకలవారిపల్లెలో వైసీపీ నాయకులు ప్రభాకర నూతన గృహ ప్రవేశం సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాన్ని గ్రామాల్లో విస్తృతంగా తిరిగి ప్రజలకు వివరించాలని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్ కుమార్, మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గంగాధరం నాగభూషణం రెడ్డి, మండల పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కుమార్ రాజా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, సంయుక్త కార్యదర్శి చింతల రవీంద్రారెడ్డి, బీసీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బు యాదవ్, జిల్లా పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌస్పీర్ సాహెబ్, మాజీ ఎంపీ జాన్సీ లక్ష్మి, సోమల ఎంపీటీసీ వసంతమ్మ, బెంగళూరు సాంబ శివయ్య, అమాసం మోహన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు మౌసాలలో నిరాశ్రయులకు వసతి గృహం పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు చైర్పర్సన్ షమీం షరీఫ్ తెలిపారు. గురువారం చైర్పర్సన్ ఛాంబర్ లో వసతి గృహ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర వర్మ, తహసీల్దార్ మాధవరాజు, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి, ఐసిడిఎస్ డిపిఓ భారతిలు పాల్గొన్నారు. ఎవరైతే నిరాశ్రయులు ఉంటారో వారి కోసం లేదా పట్టణంలోకి వివిధ రకాల పనుల నిమిత్తం చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చి ఒకవేళ ఒక పని కాకుండా మరుసటి రోజు పని ఉంటే రాత్రిపూట ఎక్కడ ఉండాలని చెప్పి తెలియకుండా ఉంటారు అటువంటి వాళ్ళందరికీ పేదవాళ్ళకి, అదేవిధంగా ఎవరైతే మనకు యాచకులు ఉన్నారో పట్టణంలో వాళ్ళు కూడా రోడ్లలో రాత్రిపూట ఎక్కడికక్కడ పడుకోవడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఆశ్రయం కల్పించడానికి
రాష్ట్ర ప్రభుత్వం మెక్మా ద్వారా మనకు ఇక్కడ నిరాశ్రయుల వసతి గృహాన్ని ఒకటి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకు ఈస్ట్ పేటలో ఉన్నటువంటి మన మున్సిపల్ ప్రైమరీ పాఠశాల ఆవరణలో దానికి మంచి బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం మహిళలకు 20 పడకలు అలాగే ఇటుపక్క పురుషులకు 20 బడగదులు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది. అక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు గురునాథం గారు అనేసి మనకు ఎన్జిఓ అక్కడ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వారి ద్వారా అది మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం దాన్ని. అక్కడ మనకి ఎప్పటికప్పుడు పోలీసు వారి సహాయంతో సహకారంతో వాళ్ళకు మనం ఎవరైతే యాచకులు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిల్ ఇవ్వడం ద్వారా అక్కడికి మన నిరాశ్రయ వసతి గృహాలను పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అలాగే సిడిపో మేడం గారి ద్వారా మనం ఈ అంగన్వాడీ కేంద్రంలో చుట్టుపక్కల తెలియజేస్తున్నాం. ఇవాళ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మా గౌరవ చైర్పర్సన్ షమీం షరీఫ్ గారే కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు మా సమక్షంలో వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ కమిటీ కూడా నడుచుకోవడానికి చర్యలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గౌరవ తహసీల్దార్ కూడా దీనికి కావాల్సినటువంటి అన్ని వసతులు కూర్చోడానికి ముందుకొచ్చారు. అలాగే వైద్యాధికారి కూడా ఇందులో మెంబర్ కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ నిరాశ్రయుల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి అనారోగ్యంగా లేకుండా చేయడం ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ వారు సూచించిన మేరకు నిరాశ్రయుల ఆశ్రమంలో ఉన్నటువంటి అందరికి కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రిపూట మంచి భోజనం ఏర్పాటు చేయడం, వాళ్ళకు ఆరోగ్యపరంగా ఇవ్వడం, వారికి అక్కడ ముందు ఉండడానికి ఉన్నటువంటి అన్ని వసతులు అంటే టీవీ, న్యూస్ పేపర్స్, బుక్స్ లాంటివి కూడా ఇచ్చి వాళ్ళకి అక్కడ సంతోషకరమైన వాతావరణం ఉండేదానికి కూడా మనం ఆశ్రయం కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బస్ సౌకర్యం లేక ఇక్కడే ఉండిపోయి చాలామంది విలేజర్స్ నుండి వచ్చి వాళ్ళ గ్రామాలకు పోనీ వాళ్ళు ప్లస్ తల్లిదండ్రులచే నిరాధారణకు గురైన వాళ్ళు కూడా మనకు పుంగనూరుకు వచ్చి మళ్ళీ పోలేని వాళ్ళు కూడా మన ఈస్ట్పేటలో ఏర్పాటు చేస్తుండే షెల్టర్ రాత్రి బస్స కార్యక్రమంలో వచ్చే ప్రజలకు ఏ వేళంటే మన ఎన్జిఓ గారు చెప్పినట్లుగా ఇది ఇన్స్ట్రక్షన్స్ రాలా, కానీ సార్ చెప్పిన దాని ప్రకారం అందరికీ ఓటర్ కార్డుతో పాటు ఆధార్, ముఖ్యంగా ఆధారు ఓటర్ కార్డు అవి మంజూరు చేసేదానికి మేము చర్యలు తీసుకుని అందరికీ మా వల్ల ఏమైనా ఉంటే కూడా మా నోటీస్ తీసుకొస్తే కూడా మేము అన్ని తగు విధాలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఈ దినము పుంగనూరు పట్టణంలో ఈ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఈ నిరాశ్రయుల వసతి గృహం గురించి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ నిరాశ్రయుల వసతి గృహం అనేది ఈస్ట్పేటలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరు కూడక పుంగనూరు పట్టణంలో నిరాశ్రయులుగా రాత్రిపూట్ల ఎటువంటి బస సౌకర్యం లేకుండా నడి రోడ్ల మీద కానీ వేరే షెల్టర్ల ముందు కానీ పనుకోకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈస్ట్పేటలో ఈ నిరాశ్రయుల వసతి గృహంలోకి అక్కడికి వెళ్ళేస్తే అక్కడ వాళ్లకు ఆరోగ్యపరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ రక్షణ పరంగా కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి సౌకర్యంతో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము మా పోలీస్ తరఫున మేము నైట్ బీట్లు తిరిగేటప్పుడు కానీ రాత్రి బసకు రాత్రి నైట్ పెట్రోలింగ్ చేసేటప్పుడు కానీ మాకు ఎవరైనా అట్లాంటి వాళ్ళు వ్యక్తులు కనబడితే ఈ నైట్ వసతి గృహానికి సంబంధించి కోఆర్డినేటర్ ఎన్జిఓ గురుమూర్తి గారికి ద్వారా మేము అక్కడికి చేరవేర్చడం జరుగుతుంది. అలా కాకుండా మీ షాపుల ముందర కానీ మీ ఇళ్ల ముందర కానీ అలాంటి వ్యక్తులు ఎవరైనా నైట్ పూట కనబడినట్లు మీకు సమాచారం వస్తే ఆ సమాచారం డైరెక్ట్గా ఎన్జిఓ డైరెక్టర్ అయిన గురుమూర్తికి కానీ తెలియజేసినా ఓకే, లేకపోతే మా పోలీస్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి లేదా నైట్ పూట ఆ పోలీసులు ఆ పక్క గస్తీ తిరిగేటప్పుడు వాళ్ళకు తెలియజేసినా మేము వాళ్ళని తీసుకుపోయి ఖచ్చితంగా నైట్ పూట మన నైట్ వసతి గృహంలో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మన పుంగనూరు పట్టణానికి ఎవరు ఎక్కడ రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు ఉడక నిరాశ్రయులుగా రాత్రిపూట ఎక్కడ ఉడక బస్సు చేసుకోకుండా వాళ్ళు మంచి వసతి గృహం మంచి ఫుడ్తో మంచి మెడికల్ క్యాంప్తో వాళ్ళు అక్కడ రక్షితంగా సురక్షితంగా అక్కడ ఉండేటట్లు చేస్తాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి పుంగనూరు పట్టణంలో ఉండే ప్రముఖ షాపులు కానీ షెల్టర్లు అందరు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఎవరైనా అలాంటి వ్యక్తులు మీకు కనబడితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సమావేశం ముఖ్యంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పుంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా మీరు సహాయం మీరు ఎంతవరకు సహాయం చేయాలనో మీరందరూ కూడా అంత సహాయం చేస్తే నైట్ పూట అనేవాళ్ళు పుంగనూరు పట్టణంలో ఎక్కడ కూడా పనుకుండే లేకుండా డైరెక్ట్గా వసతి గృహంలో పనుకునేటట్లుగా మనం వాళ్ళకు వసతి కల్పిస్తాము. థ్యాంక్ యూ. శుక్రవారం పుంగనూరు పట్టణంలో జరిగే పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొనున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన వివరాలు
ఉదయం 7:45 ఆర్ఓ ప్లాంట్ సదుము జంటర్పేటలో ప్రారంభం. ఉదయం 8:30 పీజీఎస్ ఫంక్షన్ హాల్ మేల్పట్లలో ప్రారంభం. ఉదయం 9:00 ఎస్ఎస్ రెసిడెన్సీ ప్రారంభం. ఉదయం 9:30 ఎక్స్ ఆర్మీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి రాంపల్లె వద్ద శంకుస్థాపన. 9:45 రామ్నగర్ కాలనీలో శివశంకర్ గృహప్రవేశ కార్యక్రమం. ఉదయం 10:15 ఏడూరు గ్రామంలో మునస్వామి గృహప్రవేశ కార్యక్రమం మరియు పార్టీ కార్యక్రమం. మధ్యాహ్నం 12:05 మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశం. అందరూ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే పిఏ ఒక ప్రకటనలో కోరారు. శ్రీ కుబేర గణపతి ఆలయానికి 50,000 రూపాయల విరాళాన్ని దాతలు అందించారు. పుంగనూరు పాత బస్టాండ్ వెనుక ఉన్న శ్రీరామ్ నగర్లో ఉండే శ్రీ కుబేర గణపతి గుడి ధ్వజస్తంభానికి బెంగళూరులో రామ్మూర్తి నగర్లో మునేశ్వర నగర్ వాస్తవ్యులు డెవలపర్స్ అధినేత మోహన కృష్ణ 50,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. పుంగనూరు వాస్తవులు బూరడగుంట కుమార్ గుడి ధర్మకర్త అయిన వేణమ్మకు ఆ డబ్బును అందజేశారు. దాతలు ముందుకు వచ్చి గుడికి విరాళాలు ఇవ్వాలని కుమార్ కోరారు. నివాసం ఉండే విడి డెవలపర్స్ అధినేత గౌరవనీయులు శ్రీ మోహన్ కృష్ణ గారు మన శ్రీరామ్ నగర్లో ఉండే కుబేర గణపతి దేవస్థానంకు 50,000 రూపాయలు ధ్వజస్తంభంకు విరాళంగా ఇవ్వడం జరిగింది. పుంగనూరులో ఉన్న పెద్దవారు దాతలు గుడికి విరా కొంచెం మీ మీ చేతనైనా సాయం చేయాల్సిందిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తప్పులు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందిద్దామని తహసీల్దార్ మాధవరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఓటర్ల జాబితాలో బిఎల్ఓలు సరిచూసుకోవాలన్నారు. 14 ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడుతోందని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎన్నికల డ్యూటీ రమేష్ బాబు, ఆర్ఐ రెడ్డప్ప, టీపీఓ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారు ఇంకొకసారి మళ్ళా అందరికీ చేసి చూడంగా అందరి దగ్గర సర్టిఫికేట్ ఫస్ట్ బిఎల్ఓ ఏమంటే ప్యూరిఫైడ్ లిస్టు డబుల్ ఎయిట్ లిస్టు ముఖ్యంగా మనకు వెరిఫై చేసిన మీరు ఇచ్చిన ఇప్పుడు మా దగ్గర ఇచ్చిన దాకా మీరు రీసెంట్గా ఇచ్చినారని చెప్పినారు. అది నాకు తెలియదు. ముఖ్యంగా మీ దగ్గర నుండి ఇప్పుడు తీసుకోవాలంటే శంకర ఇప్పుడు చెప్పినాడు సార్ అన్ని మన ఇచ్చేసినారు మేము జనరేట్ కూడా నోటీస్ కూడా జనరేట్ చేసేసినాం అన్నారు. దానివల్ల డబుల్ ఎంట్రీస్ డెత్ ఓటర్స్ ముఖ్యంగా మనము మనకు ఈజీగా మీ బిఎల్ఓస్కి అయితే బాగా కనపడుతుంది పేర్లు అవి సిమిలర్ ఎంట్రీస్ కూడా ఆల్రెడీ మనం అన్నీ తీసేసినాము. వాటిని కూడా మళ్ళీ ఎపిక్ సీరియల్ నెంబర్స్తో మాత్రం కొంచెం క్యాప్ ఈ రెండు ఎంట్రీస్ మనం చేంజ్ చేసినాము. ఎపిక్ సీరియల్ నెంబర్ అనేది రిపీట్ అయింది ఒకే ఓటర్కి మనం ఒక 125 రిపీట్ అయినాయి. వాటిని ఐడెంటిఫై చేసి మన సిబ్బంది తీశారు. అలాగే అది మీరు కాన్సన్ట్రేట్ చేయకుంటే మా వల్ల తెలియదు. ఒకే ఎపిక్ నెంబర్ సీరియల్గా వస్తే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక 15 రోజులు మనకు టైం ఉంది కాబట్టి జనవరి 4 లోపల ఇంకా ఏదన్నా లిస్టులో పొరపాటు ఉంటే కూడా మనం తీసుకోవచ్చు. కాబట్టి అందరు బిఎల్ఓలు దీనిపైన ఎపిక్ సీరియల్ నెంబర్ రిపీట్ కావు. ఒకే వ్యక్తికి 2 ఎపిక్ నెంబర్ లేకుండా ఆ టీవీఎస్ డిఫరెంట్ ఉంటాయి స్పెల్లింగ్స్ కానీ ఆ స్పెల్లింగ్స్ డిఫరెంట్ ఉండి నెంబర్ సీరియల్గా ఉంటే పర్వాలేదు. టీవీఎస్ మీకు ఆల్రెడీ నోటెడ్ ఉంటుంది అట్లాంటి మాకు చెప్పండి. ఫోటో మిస్ మ్యాచ్ మనం ఎప్పుడో ఆ ఉండే ఫోటోనే మనం జడ్జ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 15 తర్వాత మనము స్పెషల్గా మనకు మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ఆ ఫోటో ఎప్పుడో చిన్నప్పుడు ఉండే ఫోటో లేకుండా ఇప్పుడు వయసు ఇప్పుడు పోయేటప్పుడు మన ఎపికి ఎత్తుకుంటాడు ఆయన వయసు ఎక్కింది. ఆ బిఎల్ఓ అక్కడ ఉండే ఆఫీసర్స్ చాలా ఆతృతగా ఉంటాడు. ఆ ఎలక్షన్స్లో మనమంతా ఒక రకంగా ఉంటే ఆ 2 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళని ఇంకా ఈ ఏజెంట్స్ కూడా కొంచెం ప్రశ్నిస్తారు ఏం సార్ ఫోటో మెచ్చుగా. ముఖ్యంగా ఫోటో మిస్ మ్యాచ్ కానీ ఫోటో చేంజ్ మనకు ఆప్షన్ ఉంది. ఏదైనా ఎక్కువ వేరియేషన్స్ 90 ఉండి వాళ్ళ పిల్లలలాగా ఫోటో లేదా మిస్ మ్యాచింగ్ ఉంటే కూడా అది మీరు బిఎల్ఓలు అయితే మీకు తెలుస్తుంది ఆ ఫోటోస్ వాళ్ళదే కాదు మెయిన్. ఒక్కొక్కసారి ఆడవాళ్ళ నుండి మగవాళ్ళ పేరు మిస్ మ్యాచ్ అయినాయి వాటిని కూడా మీరు వెరిఫై చేస్తే ఫోటో ఎపిక్ మనం పిహెచ్సి ముఖ్యంగా పెన్షన్స్ ఇచ్చేవాళ్ళంతా మనం ఐడెంటిఫై చేసినాము. ఇంకా మీ దీంట్లో వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏమంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓటర్ ఉంటే ఎన్ని ఉండాలనేది గవర్నమెంట్ రిపోర్ట్ కావాలి కాబట్టి అది కూడా మీ దగ్గర ఆ ముఖ్యంగా వాటి ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకుంటే వాటి కూడా ఇప్పుడు 10 ఐటమ్స్ మనం కలెక్ట్ ఇచ్చిన దాంట్లో ఇది కూడా ఒకటి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఛాలెంజింగ్ పర్సన్స్. ఎటువంటి మనకు 19వ తారీఖు నాడు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన మేరకు పారదర్శకంగా
మీకు గృహాలు అలాట్ చేసేదానికి కూడా ఆ రోజు కంప్యూటర్ ద్వారా లాటరీ వేయడం జరుగుతుంది. 19వ తారీఖు ఉదయం ఇక్కడ మీ ప్రజలందరి ముందు, పాత్రికేయుల ముందు, ప్రజా ప్రతినిధుల ముందు ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాళ్ళు అందరి ముందు దీంట్లో ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా మన కంప్యూటర్ ఫీడ్ చేస్తాం మొత్తం అంతా మీ డీటెయిల్స్ అన్నీ. దీంట్లో ఎవరికైతే 65% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉంటుందో వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లో ఆటోమేటిక్గా అలాట్మెంట్ వస్తుంది. అలాగే మీకు భార్యాభర్త ఇద్దరు కానీ 65 సంవత్సరాలు పైపడి వృద్ధులుగా ఉంటారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా అదే అలాట్ చేసేస్తుంది. బ్లాక్ వైజ్, ఫ్లాట్ వైజ్, గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్లో కానీ మీరు అనుకోవచ్చు సార్ సెకండ్ ఫ్లోర్లో మీరు ఇంటికి వెళ్ళిపోతుందా సార్ అని. అక్కడ లిఫ్ట్ క్లోజింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఫ్యూచర్లో మీరు అందరూ తెలుసుకుంటే లిఫ్ట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. మనకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇస్తుంది. 3 లక్షల రూపాయలు బ్యాంక్ రుణాన్ని మెప్మా వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని తీసుకెళ్లి బ్యాంక్ ద్వారా చేయించిస్తారు. దీనికి ట్రై పార్టీ అగ్రిమెంట్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనరు, లబ్ధిదారు, బ్యాంక్ వాళ్ళు మన అగ్రిమెంట్ ద్వారా ఇస్తాం కాబట్టి లోన్ కూడా మీకు మేమే చేసి పెట్టిస్తాం. దీంట్లో మనకు 3 రకాల గృహాలు మీకు చాలా బాగా చెప్పడం జరిగింది. 3 సెఫ్టీ వాళ్ళు 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అలాగే 365 SFLs కావాలనుకునే వాళ్ళు, పెద్దలు కావాలనుకునే వాళ్ళు మనకు 50,000 రూపాయలు చెల్లించాలి. మొదటి విడతగా 12,500 చెల్లిస్తే సరిపోతుంది. లేదు సార్ ఇంకొంచెం పెద్ద ఇల్లు మాకు 2 బెడ్రూమ్లు ఉన్నటువంటి ఇల్లు కావాలి మాకు అనుకుంటే 430 చదరపు జాల ఇల్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి 3 లక్షల్లోను 3 లక్షల 1 లక్ష రూపాయలు లబ్ధిదారు పెట్టుకోవాల్సి వస్తుంది. అందులో 25,000 రూపాయలు మొదటి విడతగా మీరు డీడీ హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి దానివల్ల మీకు అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అమ్మ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు. మన కంప్యూటర్లో ఫీడ్ అయిన దాని మీద జస్ట్ సబ్మిట్ నెంబర్ నొక్కగానే 10-15 నిమిషాల్లో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి ఆటోమేటిక్గా అలాట్మెంట్ జరిగిపోయి మీ సెల్ ఫోన్ నెంబర్స్ మీకు మెసేజ్లు వచ్చేస్తాయి. మీ ప్లాట్ నెంబర్తో సహా మీ బ్లాక్ నెంబరు, మీ ప్లాట్ నెంబర్తో సహా మీ సెల్ ఫోన్స్ మెసేజ్ వచ్చేస్తాయి. కనుక ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సెల్ ఫోన్ నెంబర్లన్నీ కరెక్ట్ సెల్ ఫోన్ నెంబర్లా కావాలి. మీరు ఆత్మీయులందరూ ఎవరైతే మనం దీనికి అలాట్ చేస్తామో మా సిబ్బంది అందరూ పరిశీలించి ఇవ్వాలి. ఇప్పుడు మీరు రేపు సాయంత్రం మాకు ఇవ్వాల్సిన లిస్టులో లబ్ధిదారు అప్లికేషన్ ఉండాలి. ఆ లిస్టులో మనం శాంక్షన్ మాత్రమే ఉండాలమ్మా. మన దగ్గర శాంక్షన్ లిస్టులో లేనందు మీరు అప్లికేషన్ ఇచ్చేసి వచ్చేసింది అనుకుంటే కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం పొంగనూరు పట్టణంలో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పులు లేని ఓటర్ల జాబితాను సిద్ధం చేద్దాం. తహసీల్దార్ మాధవరాజు కుబేర గణపతి ఆలయానికి 50,000 రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.